హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హీరో గ్లామర్ ఫుల్ రివ్యూ తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు దాని స్పెసిఫికేషన్స్, దాని ఆన్ రోడ్ ప్రైస్, అది ఎంతకు వస్తుంది, ఏంటి మొత్తం దాని ప్రోస్ అండ్ కాన్స్. సో ఫ్రెండ్స్, ఇది మీ కార్తీక్ అండ్ మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ టెక్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసుకుంటే మన ఎదురుగా ఉంది హీరో గ్లామర్. సో ఇది వచ్చేసేసరికి బ్లూ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్, ఇంకోటి ఏమో మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి దీని రివ్యూ, దీని ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసరికి ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ పెట్టుకునే హోల్డర్ ఇచ్చారు, 2 సిగ్నల్ ల్యాంప్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. దాంతోపాటు అక్కడ మనకి ఫుట్ రెస్ట్ దగ్గర మట్ గార్డ్ ఇచ్చారు ఫ్రెండ్స్. దాంతోపాటు చూసుకుంటే మనకి జాగర్స్, 2 జాగర్స్ వచ్చినవి. అవి రబ్ జాగ్స్ కాదు, రబ్ జాగ్స్ అంటే రివర్స్లో ఉంటాయి, ఇవి నార్మల్ జాగర్సే. సో బైక్కి కూడా ఈ జాగర్స్ సస్పెన్షన్కి కూడా బాగా పనిచేస్తుంది. ఇది రిఫ్లెక్టర్. సో మనకి లైట్ వేయగానే టర్న్ ఇండికేటర్ టైప్లో రిఫ్లెక్ట్ బాగా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి హెడ్ ల్యాంప్ చూసుకుందాం ఫ్రెండ్స్. టైల్ ల్యాంప్, అది హెడ్ ల్యాంప్. సో టోటల్గా ఇవి రెండు ఒకసారి సెల్ఫ్ స్టార్ట్ చేసి ఇది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్, చూడండి. సో మనం సెల్ఫ్ స్టార్ట్ చేస్తే హెడ్ ల్యాంప్ కూడా మంచి ఫోకస్తో వస్తుంది. టోటల్గా హెడ్ ల్యాంప్ ఫోకసింగ్ మొత్తం టోటల్గా మనకి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, టోటల్గా హెడ్ ల్యాంప్ని ఆన్ చేసాం, దాని ఫోకస్ మొత్తం చాలా నీట్గా ఉంది. సో ఎటువంటి వైబ్రేషన్స్ అవి ఏమీ లేకుండా బైక్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు చూసుకుంటే మనకి పైన హీరో బ్యాడ్జ్ వచ్చేసింది. సో మనకి ఇది టెయిల్ ల్యాంప్ వచ్చేసింది ఫ్రెండ్స్ కింద. సో పైన మనకి నార్మల్ మనకి హెడ్ ల్యాంప్ ఉంది, అది టెయిల్ ల్యాంప్, అది హెడ్ ల్యాంప్ అన్నమాట. సో పైన కవర్ వేయడానికి కారణం ఏంటంటే బైక్ అంతా ఇది కస్టమర్ అంటే ఈ బైక్ తర్వాత కస్టమర్ తీసుకుంటారు ఫ్రెండ్స్, కాబట్టి బైక్కి కవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి గ్లామర్ మొత్తం నేమ్ ఉంది, గ్లామర్ బ్యాడ్జ్. దాంతోపాటు మనకి పైన కంపెనీ వాళ్ళ యాక్సెసరీస్తో పాటు కవర్ ఇస్తున్నారు. మనకి ఇక్కడ హీరో బ్యాడ్జ్ ఉంది. సో ఇక్కడ ASFS అంటే అడ్వాన్స్డ్ ఫ్రిల్ ఫ్లో ఇండక్షన్ సిస్టమ్ అనమాట. ఇది మనకి గ్లామర్ బైక్లో ఇండక్షన్ సిస్టమ్ అనేది ASFS వస్తుంది. సో ఫ్రెండ్స్, దాంతోపాటు దీనికి 125cc ఇంజన్ 4-స్ట్రోక్తో ఇచ్చారు, అంటే 4 గేర్స్ ఉంటుంది, 125cc ఇంజన్. సో అది అక్కడ మనకి కార్బోరేటర్, ఇది మన సెల్ఫ్ మోటార్, ఇది మొత్తం టోటల్గా ఇంజన్. ఆయిల్ వేసుకునే ఫన్నెల్ అక్కడ ఉంది. సో క్లచ్ బ్రేక్. సో ఇది మనకి బ్రేక్ పెడల్ పైన కిక్ బూట్ ఇస్తున్నారు, అంటే బూట్ ఇస్తున్నారు. ఇది ఎగ్జాస్ట్ గార్డ్. సో రెడ్ కలర్లో మనకి సస్పెన్షన్ ఇచ్చారు ఒక సైడ్. సెకండ్ సైడ్ చూద్దాం, సెకండ్ సైడ్ సస్పెన్షన్ కూడా మనకి రెడ్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ టోటల్గా. దాంతోపాటు ఫ్రెండ్స్, ఒకసారి మనం బ్యాక్ వ్యూ చూసుకుందాం ఫ్రెండ్స్. చూసుకుంటే వ్యూ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నుంచి. సో ఒకసారి మనం సిగ్నల్ లైట్స్ చూసుకుంటే మనకి బ్లింకింగ్ సిస్టమ్ ఉంటుంది సిగ్నల్ లైట్స్. సో బోత్ సిగ్నల్ లైట్స్ కూడా మంచి అట్రాక్షన్ ఉంది. సో మనకి బ్రేక్ ల్యాంప్ కూడా నైట్ టైం బాగా విజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మన హీరో బ్యాడ్జ్, వెనకాల కూర్చునే వాళ్ళకి పట్టుకోవడానికి ఈజీగా ఐరన్ రాడ్ ఉంది. సో ఈ బైక్ ప్రెజెంటెడ్ బై సిపి రెడ్డి ఆటోమొబైల్స్. సో వాళ్ళు మనకి ఈ బైక్ని ప్రజెంట్ చేశారు రివ్యూ చేయమని. సో మనం వాళ్ళకి ఎప్పుడు కట్టుబడే ఉంటాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా చూసుకుంటే మనకి టోటల్గా సైడ్ లుక్లో మనకి నెక్స్ట్ సైడ్కి వెళ్ళి చూద్దాం. సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లెగ్ రెస్ట్ ఇచ్చారు, సో లేడీస్ కూర్చోవడానికి ఈజీగా ఉండడానికి. ఇది మామూలుగా కూర్చునే వాళ్ళకి. ఇది మనకి 4-స్ట్రోక్ గేర్స్ అనమాట. సో బ్యాక్ పైకి వెయ్యాలి 4 గేర్స్ని. దాంతోపాటు ఫ్రెండ్స్, అక్కడ మనకి పెట్రోల్ది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి టైర్ గ్రిప్ చూద్దాం. టైర్ గ్రిప్ చూసుకుంటే స్లిప్ అవ్వకుండా చాలా మంచి గ్రిప్ ఇచ్చారు టైర్స్కి. సో టైర్ డైమెన్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో దాని డైమెన్షన్ వచ్చేసేసరికి 4.2p రబ్బర్ వచ్చింది, దాంట్లో 2.75x18. ఇది టైర్ సైజ్ అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసేసి కంపెనీ చూసుకుంటే మనకి ఫారెన్ కంపెనీ, కోనా కంపెనీ వచ్చింది దీనికి. సో దాంతోపాటు సిఎట్ ఎంఆర్ఎఫ్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే కెండా కంపెనీ ఫ్రెండ్స్, మేడ్ ఇన్ జర్మనీ ఫ్రెండ్స్. సో జర్మనీ కంపెనీ అనమాట ఫ్రెండ్స్ ఇది టోటల్గా. సో ఒకసారి మనం బైక్ డోమ్ దగ్గరికి వెళ్ళి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇగ్నిషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో బైక్కి ఎప్పుడు హీరో గ్లామర్లో వచ్చే టైప్లోనే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది న్యూట్రల్ గేర్ ఇండికేటర్ ఫ్రెండ్స్.
ఇది మనకి న్యూట్రల్ గేర్ వేసగానే గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. సో ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ అప్పర్ డిప్పర్ లైట్ అనమాట ఇది. సో దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ ఇండికేటర్, ట్రిప్ మీటర్ వచ్చింది. సో 0.2 కిలోమీటర్స్. ఈ డిస్ప్లే మీటర్లో ఎటువంటి చేంజ్ లేదు, మనకి ఓల్డ్ గ్లామర్స్లో ఎలా ఉంటుందో అలాగే ఇచ్చారు. అది ఫ్యూయల్ ఇండికేటర్. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ బైక్ సెలెక్ట్ చేసి సో స్పీడోమీటర్ ఎలా ఉంది చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఒకసారి బైక్ స్టార్ట్ సెల్ఫ్ స్టార్ట్ చేద్దాము. సో చూసుకుంటే మనకి ఆర్పిఎం మీటర్ ఇన్క్లూడింగ్ ఇచ్చారు దీంట్లో. ఆర్పిఎం మీటర్ మీటర్లోనే ఉంటుంది. సో మన ఫోర్క్ దగ్గర చూసుకుంటే హీరో లోగో ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు బైక్స్లో ఇచ్చారంటే హీరో కంపెనీ వాళ్ళు, దీని ఫోర్క్ దగ్గర అలాగే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఒకసారి ఇగ్నిషన్ చేసుకుని మనం దానికి అక్కడ రీసెట్ బటన్ ఇచ్చారు. దాంతోపాటు మనకి ఇండికేటర్ లైట్ వచ్చేసేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు డోమ్ దగ్గర బోత్ ఇండికేటర్స్కి. సో ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్. సో సెల్ఫ్ స్టార్ట్కి ఈ బటన్, దాంతోపాటు మనకి యాక్సిలేటర్ దగ్గర మంచి గ్రిప్ ఉంది ఫ్రెండ్స్. సో ఎటువంటి పట్టు వదలకుండా యాక్సిలేటర్ను కూడా పట్టుకునేలా కంపెనీ వాళ్ళు మంచి గ్రిప్ ఉంది. సో ఇది అప్పర్ డిప్పర్ స్విచ్ ఫ్రెండ్స్ హెడ్ ల్యాంప్స్కి. సో ఇక్కడ మనకి ఒరిజినల్గా హెడ్ ల్యాంప్స్ది స్విచ్ ఉండాలి, ఎందుకంటే ఇది హెచ్ఓ 2019 గ్లామర్ మోడల్ కాబట్టి. సో ఇది మనకి ఇండికేటర్ లైట్. కింద చూసుకుంటే మనకి హార్న్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిర్రర్స్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. మిర్రర్స్లోకి వచ్చేస్తే మనకి 2 మిర్రర్స్ మనకి ఎప్పుడు గ్లామర్లో వచ్చినట్టే ఉన్నాయి ఫ్రెండ్స్, టోటల్గా 2 మిర్రర్స్ కూడా. సో ఇప్పుడు మనం కవర్ మీద సిపి రెడ్డి ఆటోమొబైల్స్ వాళ్ళు సర్వీస్ షెడ్యూల్ వేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ సర్వీస్ వచ్చేసేసరికి 60 డేస్కి 750 కిలోమీటర్స్ జరుగుతుంది. సెకండ్ సర్వీస్ వచ్చేసేసరికి 3500 కిలోమీటర్స్ ఫర్ 800 డేస్కి వస్తుంది. 6500 థర్డ్ సర్వీస్, ఫోర్త్ సర్వీస్ 9500 కిలోమీటర్స్, ఫిఫ్త్ సర్వీస్ వచ్చేసరికి 12500 కిలోమీటర్స్. సో తర్వాత సర్వీస్ అన్ని పెయిడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవ్రీ 90 డేస్కి 3000 కిలోమీటర్స్కి జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని ఆన్ రూట్ ప్రైస్ ఇవన్నీ వాటికి వచ్చి చూసుకుంటే మనం హీరో వాళ్ళు సిపి రెడ్డి ఆటోమొబైల్స్ వాళ్ళు మనకి స్పెషల్గా డిస్కౌంట్ కూడా ఇచ్చారు. సో ఒరిజినల్గా ఆన్ రూట్ ప్రైస్ యాక్సెసరీలతో కలిపి 77000 అవుతుంది ఫ్రెండ్స్. మనకి స్పెషల్ డిస్కౌంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ టోటల్గా 70000 నుంచి 68000 నుంచి 70000 పడుతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు డిస్క్రిప్షన్లో మొబైల్ ఇచ్చినట్టే ఇప్పుడు కూడా మొబైల్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు దానికి కాల్ చేసి నాతో లైన్ కలుపుకుంటే మీకు 68000 డిస్కౌంట్, 70000 68000 పడుతుంది ఫ్రెండ్స్. మనం పెట్టుకునే లోన్ బట్టి ఉంటుంది టోటల్గా. డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి, మీకు డిస్కౌంట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మీ కార్తిక్, మీరు ఇప్పుడు చూసారు ఆటోమొబైల్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ గుడ్ బై.